హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములాస్ అనే ట్యాబ్లోని ఫార్ములా ఆడిటింగ్ అనే గ్రూప్లో ఉండే కమాండ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ట్రేస్ ప్రెసిడెంట్స్, ట్రేస్ డిఫెండెంట్స్, రిమూవ్ యారోస్, సో ఫార్ములా, తర్వాత ఎవాల్యుయేట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. ఓకేనా, వీటిని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది ఈరోజు నేర్చుకుందాం. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇవన్నీ టైప్ చేసుకున్నాను, నేను మీరు కూడా టైప్ చేసుకోండి ఇలా. ఓకే, ఇవన్నీ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనకి యాడింగ్ చేయండి. యాడింగ్ అంటే ఏంటంటే సమ్ చేయండి. ఓకే, సమ్ అంటే మనకి ఎలా చేయాలన్నది నేను లాస్ట్ క్లాస్లో చెప్పిన. ఓకేనా, వీటి మొత్తాన్ని మనం యాడింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏ ఫార్ములా ఉపయోగించాలన్నా మనకి ఈక్వల్ అనేది తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది. ఓకే, ముందు ఈక్వల్, ఇప్పుడు మనకి ఎయిటీ కావాలి కాబట్టి ఎయిటీ మీద క్లిక్ చేయండి, ప్లస్ తర్వాత 90, ప్లస్ తర్వాత 50, ప్లస్ తర్వాత 90, ప్లస్ తర్వాత 60. మనకి ఏం లేవు కాబట్టి ఎంటర్ ఎంటర్ అన్నారు అనుకోండి, అంటే ఈ మొత్తం వాల్యూ కలిపితే మనకు వచ్చింది ఎంత, 370 వచ్చింది. ఇప్పుడు ఈ 370 అనేది ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకోవాలనుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫార్ములా మనం చేసాం కాబట్టి వీటన్నిటిని కలిపితే ఈ 370 వచ్చింది అనేది మనం ఈజీగా చెప్పగలం. ఇప్పుడు బయట నుంచి వేరే వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు బయట నుంచి వేరే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ 370 ఎలా వచ్చిందో చెప్పండి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పగలరా? మనం చెప్పలేరు. ఓకేనా, ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పాలి అంటే మనకు అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి 370 మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రేస్ ప్రెసిడెంట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ యారో మార్క్స్ అనే అన్నీ చూపిస్తుంది, అంటే ఇవన్నీ కలిపితే ఇక్కడ 370 వచ్చింది అనేది చూపించింది. ఇక్కడ చూడండి, యారో మార్క్ అనేది ప్రతి సెల్లులో మనకి ఇక్కడ హైలైట్ అవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఇలా కనిపిస్తున్న చూసారా. ఇప్పుడు వీటికి ఏమంటే, ఇప్పుడు బయట నుంచి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారంటే 370 అనేది ఎలా వచ్చిందంటే 80, 90, 50, 90, 60 ఇవన్నీ కలిపితే వచ్చిందనేది ఇక్కడ ఈజీగా ఇలా చూడగానే అర్థమైపోతుంది. ఓకేనా, ఇలా మనం ట్రేస్ ప్రెసిడెంట్స్ అనేది ఇలా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు అన్నారనుకోండి, దీన్ని రిమూవ్ యారోస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. ఓకేనా, ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ట్రేస్ డిపెండెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడ ట్రేస్ డిపెండెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఈక్వల్ 80 ప్లస్ 50 ప్లస్ ఇక్కడ 60. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ఎంటర్ కొట్టిన అంటేనే మనకు అక్కడ 190 అనేది వచ్చింది. ఓకేనా, ఈ 190 అనేది ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు నేను ఇక్కడ 370 రావాలంటే 80 అనేది కలిపా. ఓకేనా, ఇక్కడ 190 రావాలంటే మనకి 50 అనేది 60 అనేది కూడా కలిపినాం. ఇక్కడ 370 రావాలంటే 50 కూడా యాడ్ చేసినాం. ఇక్కడ 370 రావాలంటే 60 కూడా యాడ్ చేసినాం. ఇప్పుడు దీని మీద డిపెండ్ అయిన ఏదైతే ఉంటాయి, ఇప్పుడు చూడండి 190 అనేది రావాలంటే ఏదేది చేసాము అనేది మనం తెలుసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 80 మీద క్లిక్ చేశాను. 80 మీద క్లిక్ చేస్తే 80 అనేది 370 రావటానికి కారణం, 190 రావటానికి కారణం. ఇప్పుడు ఈ రెండింటి మీద డిపెండ్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రేస్ డిపెండెన్స్ అని క్లిక్ చేయండి. చూడండి, అంటే 370లో 80 అనేది యాడ్ చేస్తూ వచ్చింది, ఇక్కడ 190లో కూడా 80 అనేది కలపడం వల్ల మనకి 190 అనేది వచ్చింది. ఓకేనా, ఇలా మనం ట్రేస్ డిపెండెన్స్ అనేది మనం ఇలా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మళ్ళీ నేను ఇక్కడ ఈక్వల్ 90 ప్లస్ ఇక్కడ 90 ఎంటర్. 180 రావడానికి కారణం ఏంటనేది ఇప్పుడు మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ 90 మీద క్లిక్ చేసి ట్రేస్ డిపెండెన్స్ అని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ 90 అనేది 370లో కూడా 90 కలిపితేనే 370 వచ్చింది, ఇక్కడ 180 రావాలన్నా 90 కలిపితే వచ్చింది. ఓకేనా, ఇలా మనకు ఏదైనా సరే ఒక నెంబర్ని బేస్ చేసుకుని ఇంకొక నెంబర్ అనేది వాల్యూ వచ్చినప్పుడు ఏది డిపెండ్ అయింది అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఒకవేళ ఏంటి మనకి రిమూవ్ అవ్వాలనుకుంటే ఇక్కడ రిమూవ్ యారోస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. ఓకేనా, ఇది నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ షో ఫార్ములాస్ అని ఉందా. ఇక్కడ షో ఫార్ములాస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం 370 అనేది ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు అనుకోండి, అప్పుడు మనం చూసే ఆప్షన్స్ ఏంటి, ఇక్కడ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఫార్ములా బార్లో ఇక్కడ చూడండి ఫార్ములా బార్లో మనకి ఇక్కడ C3, C5, C7, C9,
సి11, ఇవన్నీ కలిపితే మనకి ఇక్కడ 370 వచ్చింది అనేది ఈజీగా ఫార్ములా బార్లో చూస్తే అర్థమవుతుంది. అలా కాకుండా ఇక్కడే మనకి ఫార్ములా అనేది కనిపించాలి అనుకుంటే అప్పుడు దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ షో ఫార్ములా అని ఉంది కదా, ఈ షో ఫార్ములా అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఫార్ములాస్ మొత్తం ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇక్కడ మనం షో ఫార్ములాస్ అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ 370 అంటే C3, C5, C7, C9, C11. ఓకే, ఇక్కడ కూడా C3, C7, C11 ఇవన్నీ ఫార్ములా అనేవి మనకి ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్గా నెంబర్స్ అనేవి రావడం జరిగింది. ఏదైనా సరే ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి, ఒక ఫార్ములా అనేది ఏమి ఉపయోగించారు, ఆ ఫార్ములా ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ షో ఫార్ములా అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫార్ములా మొత్తం ఇక్కడ ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్ములాస్ అనేవి హైడ్ అయిపోతాయి. ఓకేనా, ఇది నెక్స్ట్ ఉన్న వచ్చేసి ఇక్కడ ఎవల్యూట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ 370 అనేది ఎలా వచ్చింది, అసలు ఏ ఫార్ములా ఉపయోగించారు, ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఎవల్యూట్ ఫార్ములా అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వచ్చిన డైలాగ్ బాక్స్లో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అంటే ఆ 370 రావాలంటే ఏమొచ్చింది ఫార్ములా మనకి ఇక్కడ C3, C5, C7, C9, C11 ఇవన్నీ కలిపితే మనకు వచ్చింది. ఇక్కడ ఎవల్యూట్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి. ఓకేనా, ఇలా ఓకేనా, దానికి సంబంధించిన మొత్తం కూడా ఇలా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇది 370 అనేది ఫైనల్గా వచ్చింది. అంటే ఏ ఫార్ములా ఉపయోగించారు, ఎలా వచ్చింది అనేది మనం ఇట్లా చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ రీస్టార్ట్ అన్నారనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ రావడం అనేది జరిగింది. ఓకేనా, మనకి ఎవల్యూట్ ఫార్ములా అనేది మనం అలా చేయొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.